ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన జరుగుతున్నదని మండల ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు అన్నారు. మండల పరిషత్ సమావేశంలో నాడు నేడు ఫేస్ టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందజేయడం కోసం నాడు నేడు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఆర్ఓ రవి అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరరావు, చల్లపేట అన్రా, జయతి తదితరులు పాల్గొన్నారు. మనం సంపదను ఎవరైనా దోచుకోవచ్చు, కానీ మనకు గురువులు నేర్పించినట్టు విద్యను ఎవరు దోచుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర ఒక 2 రూపాయలు ఉన్నారు, లేకపోతే 10 రూపాయలు ఉన్నారు. ఎవరో ఒకరికి అప్పు ఇచ్చినా మనం తీసుకుంటారు, లేకపోతే ఆధారం డబ్బులు కూడా మనం అడగవచ్చు. కానీ మనకి గురువు నేర్పించినటువంటి విద్య అందు చదువు, ఈ చదువుని ఎవరు కూడా మనం ఎవరు దొంగిలించలేరు. ఆ చదువుని మరొక 10 మందికి మనం సంక్రమించేలా మనం బాధ్యతగా నిర్వర్తిస్తే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని చాలా మటుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మనకి ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నేను మాకు జిల్లా పరిషత్తులో మీటింగ్ అయింది, ఉపాధి మీటింగ్ మన ఎలా చేసిపోయింది. అందులో కూడా ఇప్పుడు నాలుగు నేడు స్కూల్స్ కాకుండా మిగతా స్కూల్స్కి, శాంతనామ స్కూల్స్కి కాంపౌండ్స్ కానీ కాంపౌండ్ బాక్స్ కానీ, లేకపోతే కిచెన్ సెట్లు కానీ మరమ్మతులు కానీ ఏవైనా పెట్టుకోవచ్చని చెప్పేసి మాకు నన్ను చెప్పడం జరిగింది. ఇప్పుడు శాంక్షన్ అయినటువంటి 2వ విడతగా 17 స్కూల్లో కాకుండా, మొదటి విడత 29 స్కూల్లో కాకుండా, మన మండలంలో మిగతా స్కూల్స్ కూడా ఏవైనా సమస్యలు, లేకపోతే అక్కడ ఏది కావాలి వర్క్ కావాలి, లేకపోతే టాయిలెట్స్ బాగాలేవు, లేకపోతే కాంపౌండ్ వర్క్ కావాలని నా దృష్టిలో కానీ గౌరవ ఎంఓ గారు కానీ ఎంఆర్ఓ గారి దృష్టి పెడితే, మీ ఎంఓ గారి దృష్టి పెడితే మేము మాకు చేతనైన సాయం కానీ, లేకపోతే ఈ వర్క్ని మా దృష్టిలో పెట్టి ఇంకా మాకు ఇక్కడ అవ్వలేదనుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ గారి దృష్టిలో పెడతాం, మన ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాం. ఈ నిధులు కూడా సక్రమంగా మనం వినియోగించుకుంటే మన పిల్లలకు భవిష్యత్ బాధితరాలుగా మనం ప్రతిపేట వేసేటట్టుగా మనం చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, విజయ